పులివెందుల అనగానే మీకు తెలుసా, పులివెందుల అనగానే ఇప్పుడు ప్రతి ఒక్కరికి పులివెందుల స్థాయి రాజకీయం అంటారు. పులివెందుల స్థాయి రాజకీయం అంటే ఇప్పుడు ఏం, పులివెందుల అనే పేరు దుర్మార్గానికి దోపిడీకి అలాంటి పేరుకి అయిపోయింది. కదా నిజంగా పులివెందుల గొప్పతనం మీకు తెలీదు. పులివెందుల గొప్పతనం 1892లో సరస్వతి విలాసం అనే లైబ్రరీ పెట్టిన ఒక సరస్వతి విలాసం అనే లైబ్రరీ పెట్టారు మనకి పులివెందుల్లో. కోస్త ఆంధ్ర కంటే కూడా సీమాంధ్రలో, కోస్త ఆంధ్రలో 1818వ శతాబ్దంలో 18 లైబ్రరీలు ఉంటే సీమాంధ్రలో 21 గ్రంథాలయాలు ఉండే. అలాంటి గ్రంథాలయమే పులివెందుల్లో ఉండేది. సరస్వతి నిలయం అలాంటి లైబ్రరీలో ఉన్నది. అలాంటి సీమ ఫ్యాక్షనిజానికి గుండాయిజానికి రౌడీజానికి మారు పేరుపోతే ఒక సగటు భారతీయుడిగా నా కడుపు మండదు. నాకు ఎవడ మీద దౌర్జన్యం చేస్తారు మీరు? మానవ హక్కులు కాలరాసిపోతా ఉన్నాయి మనకి. మీరు బాంబులు వేస్తా ఉంటారు మా మీద, దోపిడీలు చేస్తా ఉంటారు, అట్రాసిటీ కేసులు పెడతా ఉంటారు. వైసీపీ నాయకులకి తిరుపతి నడిపొడ్డు నుంచి నేను చెప్తున్నాను, చాలా పద్ధతిగానే చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఇది కొత్త తరం, నవతరం. ఫ్యాక్షన్ గుండాలకి, ఫ్యాక్షన్ గుండాగాళ్లకి భయపెట్టే వాళ్ళకి భయపడే వ్యక్తి పవన్ కళ్యాణ్ కాదు, గుర్తుపెట్టుకో. మా జన సైనికులు అంతకంటే కాదు, మా నాయకులు అంతకంటే కాదు, భారతీయ జనతా పార్టీ జనసేన నాయకులు మీకు భయపడే వ్యక్తులు కాదు. ఎదురు తిరుగుతాం, రోడ్ల మీదకి వస్తాం, చొక్కాలు పట్టుకొని లాగుతాం, మర్యాదగా ఉన్నాం ఒక్కొక్కళ్ళు. మన పంచాయతీ ఎన్నికల్లో దేశం కోసం చనిపోయిన ఒక వ్యక్తి, దేశం కోసం ప్రాణాలు విడిచిన ఒక సైనికుడు, రైల్వే కోడూరు దగ్గర మైసూరు వారి పల్లెల్లో పంచాయతీ మాజీ ప్రాణాలు కోల్పోయిన మాజీ సైనికోద్యోగి ఆయన సతీమణి గెలిస్తే వారి మీద దాడులు బెదిరింపులు అంతటి తాక్క ఎక్కడ కోడూరు పక్కనున్న 4 కిలోమీటర్ల దూరం ఉన్న రైల్వే కోడూరులో ఇవ్వాల్సిన ఈద్గాకి ముస్లిం సమాజానికి ఇవ్వాల్సిన బరియల్ గ్రౌండ్ కి వాళ్ళు వెళ్ళి తీసుకెళ్లి పక్కనున్న కావాలని ఇబ్బంది పెట్టడానికి మైసూరు వాడి పల్లెల్లో 17 ఎకరాల స్థలం అక్కడి ఊపు అక్కడిచ్చారు. రైల్వే కోడూరులో అంత స్థలం ప్రభుత్వ స్థలం పెట్టుకుని మైసూరు వారి పల్లెల్లో ఉన్న ఒక 17 ఎకరాల పూరంబోక భూమిని ఆ పంచాయతీ నిర్ణయించింది. అక్కడ స్థానికంగా మన జనాభా పెరుగుతా ఉంది, ప్రాథమిక విద్య పాఠశాల సరిపోవట్లేదు, దాన్ని పెంచుదాం, తరగతులు పెంచుదాం, ఆట తరగతులకి మనకి ఆట విడుపు కేంద్రాలు పెడదాం, క్రీడా స్థలాలు పెడదాం అని అనుకుంటే దానికి ముస్లిం సమాజం మధ్య, అక్కడున్న స్థానికంగా ఉన్న సమాజం మధ్య గొడవ పెట్టడానికి వైసీపీఎస్ని ఎత్తుగడ ఇంకెక్కడ స్థలం లేనట్టుగా తీసుకెళ్లి ముస్లిం సమాజానికి నువ్వు అక్కడ గెలిచిన వ్యక్తులకి గొడవ పెట్టే విధానం. ఈ పద్ధతి కొద్ది సంవత్సరాల క్రితం అయితే మనం ఆలోచించే మనకి భయం ఉండేది. నేను ఈ రోజున వైసీపీ నాయకులు చెప్తా ఉన్నాను, మీరు ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసి సమాజాన్ని విచ్ఛిన్నం చేసే పరిస్థితులు వస్తే మిమ్మల్ని రోడ్లకి ఇచ్చే పరిస్థితులు దరిదాపులను దయచేసి మర్చిపోకండి. మీరు ముఖ్యంగా ఏపీ ఆంధ్రప్రదేశ్ లా అండ్ ఆర్డర్, ఆంధ్రప్రదేశ్ లా అండ్ ఆర్డర్ ఎంత దిగజారిపోయింది అంటానికి ప్రతి ఎమ్మెల్యే కూడా ఒక గుండాలా మాట్లాడతాడు. ప్రతి ఎమ్మెల్యే, ప్రతి వైసీపీ ఎమ్మెల్యే గుండాలాగా మాట్లాడతాడు. మీరు ఎమ్మెల్యేలా గుండాలయా? మీరు
151 మంది గుండాలాంటి గుండా తన గుండా గిరిలాగా ప్రయత్నించే వ్యక్తులు అందరిని చెప్పట్లేదు గాని ప్రతి ఒక్కరు కూడా వైసీపీ ఎమ్మెల్యేలు బెదిరింపులు గుండా గర్తి ఇవెక్కువైపోతున్నాయి. మీకు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి చాలా ఆలోచించి రాజకీయలోకి వచ్చిన వ్యక్తి మర్చిపోకండి. మీ గుండా గర్తిలకి మీ బెదిరింపులకి నేను భయపడే వ్యక్తిని కాదు. అవసరమైతే తల తగిపోవాలి తప్ప అడుగు వెనక్కి పడదు గుర్తుపెట్టుకోండి. సీమ సీమాంధ్ర గొప్పతనం 21 లైబ్రరీలు ఉన్న సీమాంధ్ర ఒకప్పుడు 15 శతాబ్దంలో చదువుల తల్లిది సరస్వతి నేలది అన్నమాచార్యుడు పుట్టిన నేల తిరిగిన నేల ఇది వేమారెడ్డి వేమనగా పుట్టిన నేల ఇది శ్రీకృష్ణ దేవరాయలు ఏలిన నేల ఇది శ్రీకృష్ణ దేవరాయలు ఏలిన నేల భయపడతా ఈ ఫ్యాక్షనిస్ట్ గుండాలను చూసి ఒక్కొక్కరు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గాని కృష్ణ దేవరాయలు గాని ఒక్కొక్కరు అన్యాయాన్ని ఎదిరించిన వాళ్ళు వీళ్ళెవరికి భయపడలా బ్రిటిష్ వారిని ఎదిరించిన వాళ్ళు వీళ్ళంతా. ఈ రోజున ఇంతమంది యువతున్నారు మీరు ఇంతమంది యువత నేను రోడ్ల మీదకొస్తే అనంతపురంలో గాని రాజంపేటలో గాని కడపలో గాని ఏ మూలకెళ్ళినా పలమనేరు పుంగులూరు మదనపల్లి ఏ మూలకెళ్ళినా సీమలో యువత రోడ్ల మీదకొచ్చి ఆవేదన వ్యక్తం పరుస్తా ఉంటారు. ఎలక్షన్ వచ్చినప్పటికీ మీరు ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు భయం? మీకు ధైర్యం తెచ్చిపోయిందా? మీలో ఆవేశం తెచ్చిపోయిందా? మీలో ఒక్క ఎమ్మెల్యే బెదిరిస్తే భయపడిపోతారా? మీరు పౌరుషం లేదా? మీలో అరే ఆత్మ గౌరవం లేని బతుకులేం బతుకులు మనవి? భయపడితే తెచ్చిపోతాం తప్ప ముందుకెళ్ళాం. పోరాడితే బానిస సంఖ్యలేపోతాయి మర్చిపోకండి. శ్రీశ్రీ చెప్పినట్టుగా భయపడకండి. మీరు నేను ఏది కూడా నేను ఆచరించకుండా మిమ్మల్ని ఎప్పుడు అడిగేయమని చెప్పను. కోట్లు వదులుకున్న తర్వాతే కొంత చందాయమని అడుగుతాను. వృత్తి వదులుకున్న తర్వాతే సినిమాలు వదులుకున్న తర్వాత బయటకు వచ్చాను. నేను 3 సంవత్సరాలు వదిలేసాను సినిమా పక్కన పెట్టాను. మధ్యలో సినిమాలు చేస్తా ఉంటే వీళ్ళు అడుగుతా ఉన్నారు సినిమాలోకి వెళ్ళిపోయాడని. నాకు మీలాగా సిమెంట్ ఫ్యాక్టరీలు లేవయా? నాకు మీలాగా ప్యాకెట్ క్లబ్బులు లేవయా? నాకు అయినా రాజకీయ నాయకులు ఎలా బతుకుతారా? అసలు మనం ఆలోచించేప్పుడన్నా రాజకీయ నాయకులకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తే ఉన్నా ఆలోచించామా? లక్ష రూపాయలు మనకి ముఖ్యమంత్రి గారి శాలరీ ఎంతో? లక్షన్నర ఎంతో చెప్తారు హయస్. ప్రధానమంత్రి గారికి 4 లక్షలు పైచీలు కరెక్ట్ తెలియదు కానీ దాదాపు అట్లా అని చెప్తారు. మరి ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయి వీళ్ళకి? వైసీపీ ఎమ్మెల్యేలకి ఎక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయి? ఓటుకి 2000 రూపాయలు సార్, ఎక్కడి నుంచి వస్తున్నాయి మీకు డబ్బులు? ఈ మధ్యన మద్రాస్ హైకోర్టులో చివాట్లో పెట్టింది. ఖజానాను ఖాళీ చేస్తా ఉన్నారు మీరు. 20 ప్రశ్నలు సంధించింది రాజకీయ నాయకులు అందరికీ. అంటే 2000 కోట్లు ఖర్చు పెట్టండి, 3000 కోట్లు 10000 కోట్లు ఖర్చు పెడితే ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు? ఎవడబ్బోసం మాది మీరు పెడుతుంది? ఎవడబ్బోసం మీది ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులన్నీ? అంటే నేను నన్ను కూడా వెళ్ళి సినిమాలన్నీ మానేసి నన్ను కూడా అడ్డదారులు దొక్కమంటారా? ఇక నన్ను విమర్శించే వాళ్ళందరికీ అరే రాగి సంకటి తిని బతుకుతాం తప్ప మనకు చచ్చిపో మేము అడ్డదారులు తక్కువ. మేము ఇక్కడ రాగి సంకటి తిని బతుకుతాం. అడ్డగడతలకు పస్తులు ఉంటాం తప్ప అడ్డగోలుగా మేము అన్యాయ సంపదలు మాకు వద్దు. మాకు అలాంటి రాజకీయం కూడా మేము చేయం. చిన్న స్థాయి నుంచి ఒక చిన్నపాటి దుకాణంలో పనిచేస్తూ దేశ ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోదీ గారు ఈరోజు అలాంటి వ్యక్తి.
బలంగా ఉన్న రాష్ట్ర దేశానికి సరిగ్గా 7 సంవత్సరాల క్రితం ఇదే తిరుపతిలో ఆ రోజున సోమవీరాజు గారు మిగతా నాయకులు కూడా ఉన్నారు ఆ రోజున రాష్ట్ర విభజన అడ్డగోలుగా జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగినప్పుడు ఆ రోజున ఒకటే కోరుకున్నాం జాతీయ నాయకత్వం మారాలి కాంగ్రెస్ వల్ల మనం నష్టపోయాం ఈ కాంగ్రెస్ ఉండకూడదు అని మనందరం సంకల్పిస్తే ఈ రోజున మా ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు ఇక్కడికి వచ్చారు